ఓం శ్రీ మాత్రే నమః. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన కనిపిస్తున్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేస్తే ప్రతిరోజు కూడా అన్నమాట ఇన్ఫర్మేషన్స్ అనేది మీకు వస్తూ ఉంటాయి. డెఫినెట్గా వాటిని చూసుకుంటుంటే ఎటువంటి సమస్యకైనా సరే ఒక చక్కని పరిష్కారము అనేది మీకు లభిస్తుంది. అయితే ఏంటంటే ఈరోజు టాపిక్ గర్భవతులు ఆలయానికి వెళ్ళకూడదా. వాస్తవంగా మన పూర్వీకులు అన్నమాట పెద్దవాళ్ళు ముందు నుంచి కూడా తెలియచేసినటువంటిది గర్భవతులు ఆలయానికి వెళ్ళవద్దు అని. అది ఒక శాస్త్రంగా తెలియచేయటం అనేది జరిగింది. ఎందుకు శాస్త్రంగానంటే అలా చెప్పితేనే గర్భవతులు తప్పకుండా వింటారు అన్న కాన్సెప్ట్ తోటి. అంతే తప్పించి నువ్వు జాగ్రత్తగా నడువు, ఏమన్నా దెబ్బ తగ్గుతేమో, కాలు జారుతుందేమో అని అంటే మేము జాగ్రత్తగా నడుస్తాంలే, చూసి నడుస్తాంలే అని అంటారు. అలా కాకుండా పెద్దవాళ్ళు తెలియజేశారు నువ్వు గర్భవతులు వెళ్ళకూడదు అని చెప్పేసి అంటే కనుక కనీసం 5వ నెల నుంచి వెళ్ళటం ఆపేస్తారు. అయితే చాలామంది కూడా 7వ నెల వచ్చిన దగ్గర నుంచి వెళ్ళకూడదు అని అంటారు. కానీ 5వ నెల నుంచి వెళ్ళకపోవటము అనేది చాలా మంచిది. ఎందుకనంటే వాళ్ళ ఆరోగ్య రీత్యాన్ని మన పెద్దవాడు తెలియచేయటం జరిగింది. పూర్వీకులు తెలియచేసిన కారణం అది. అంటే నడిచేటప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే ఆలయానికి వెళ్ళినప్పుడు మన గర్భగుడి ఆ సమీపంలో ఆ దగ్గరలో ఇప్పుడు టెంకాయ కొట్టినప్పుడు ఆ పెంక అది కావచ్చు, లేదంటే ఎక్కడన్నా పాకుడు పట్టి ఉన్నా కావచ్చు, అలా ఎదురు దెబ్బలు తగలటం విషయంగా కావచ్చు, అన్నిటిని దృష్టిలో ఉంచుకొని పూర్వీకులు తెలియచేయటం అనేది జరిగింది. గర్భవతులు ఆలయానికి వెళ్ళకూడదు అని చెప్పేసి అది కేవలం వారి ఆరోగ్య రీత్యాన్ని తెలియచేయటము అనేది జరిగింది. ఆరోగ్య రీత్యాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని తెలియచేయటం. అయితే ఏంటంటే మరొకటి కూడా 7వ నెల వచ్చిన తర్వాత అనేది ఎందుకనంటే అది పురుడుతో సమానము అన్న కాన్సెప్ట్ కూడా ఉంది. 7వ నెల నుంచి పురిటితో సమానము అని చెప్పేసి వెళ్ళకూడదు అని చెప్పేసి తెలియచేసేవారు. ముందు నుంచి కూడా గర్భవతులు వెళ్ళకూడదు అనటానికి గల కారణం మాత్రం ప్రధాన కారణము వాళ్ళని ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్నమాట అనవసరమైన సమస్యలు తెచ్చిపెట్టుకోకూడదు అని చెప్పేసి మన పూర్వీకులు తెలియచేయటం అనేది జరిగింది. ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో అంశాల గురించి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమంలో తెలియచేయటం అనేది జరుగుతుంది. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.